నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం అంటే ఆర్టికల్ 370-35A ఈ రద్దు చరిత్రను సృష్టించారు కదా, దాని గురించి మీరేమంటారు? అసలు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ దేశంలో 130 కోట్లు అభినందించే విషయంగా నేను పరిగణిస్తా ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి రావడం మీకు ఇప్పుడు బాధగా ఉందంటారా? అటువంటిది ఏం లేదు, నేను ఆనాడు కూడా చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజికవర్గానికి చెందిన, కాపు పార్టీ నుంచి అందులో పవన్ కళ్యాణ్ యొక్క బ్యానర్ మీద మీరు నిలబడినా కూడా ఎందుకు రాణించలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలుగుదేశంతో లోపాయి గారు పొత్తు పెట్టుకున్నారన్న అనుమానంతో టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు లోపాయి గారు ఒప్పందం పెట్టుకున్నారని ప్రజలకు వచ్చిన అనుమానమేనా, లేదంటే నిజంగా లోపాయి గారు ఒప్పందం ఉందని చెప్తారు? మీరు మనస్సాక్షిగా చెప్పండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, కేసీఆర్ గురించి మాట్లాడారు, జగన్ గురించి మాట్లాడారు, కానీ చంద్రబాబు నాయుడు గురించి పెద్దగా మాట్లాడలే. ప్రజలు అర్థం చేసుకోరు. ఎన్నికల్లో మీరు అసలు డబ్బే బయటికి తీయలేదంట, ఎమ్మెల్యేలంతా కూడా గగ్గోలు పెట్టారట, మాకు ఆకుల సత్యనారాయణ గారు మాకు మొండి చేసి చూపించారు, డబ్బులు ఇవ్వలేదు మాకు అన్నట్టుగా. డబ్బులు ఖర్చు పెట్టలేదు అనే మాట, ఖర్చు పెట్టారు అని ఎప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగో మీరు డబ్బు ఖర్చు పెట్టడం లేదు, గెలుస్తారని నమ్మకం లేదు, మాగంటి రూపకైనా మీరు మద్దతుగా నిలబడి మాగంటి రూప విజయానికి కృషి చేయండి అని పీకే గారు మీకు సూచించినట్లుగా చెబుతున్నారు. ఆ రోజు నేను విజయవాడలోనే ఉన్నాను. సంప్రదింపులు లేవు, ఏమీ లేవు. నాదండ మనోహర్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ముగ్గురు పెద్దలు కలిసేసి జనసేనలో మీరు చేరిన వెంటనే పెద్దపీట వేసిన నాయకుడు అధినాయకుడు, తర్వాత ఎందుకు మీకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారన్న విమర్శలు వచ్చాయి? రాజకీయ నిర్ణయాల్లో ఆయనకి నాకు విభేదాలు రావచ్చు. టికెట్ల విషయంలో కావచ్చు, ఇక ఈ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన అంశంలో కావచ్చు, అంచనా వేయడంలో పవన్ కళ్యాణ్ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఆకుల సత్యనారాయణ గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. దాని కారణంగానే పవన్ కళ్యాణ్ గారికి ఆకుల సత్యనారాయణ గారికి గ్యాప్ కొంత పెరిగింది అంటారు. పార్టీలోకి చాలామంది వ్యక్తులు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వస్తానన్నప్పుడు పార్టీలోకి తెచ్చుకోలే, చివరిలో ఎవరు రాలా, ఇది వాస్తవం. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కవాతులు కావచ్చు, ఎక్కడైనా బహిరంగ సభలు కావచ్చు, ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనం వచ్చారు కదా, ఇప్పుడు అంత పెద్ద జన సందోహం వచ్చినా, ఒక ఉప్పెనలా తరలి వచ్చినా కూడా ఎన్నికల్లో మాత్రం ఒకటి ఒకే స్థానం సంపాదించారు, కారణం ఏంటి? ఇంత ఘోర వైఫల్యానికి గల కారణాలు ఏమంటారు అసలు? ఈయనకి వేసినా తెలుగుదేశానికి ఓటేసే చందనం పోతుందన్న భావంతోనే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. మనం ప్రెస్లో చూశాను, పవన్ కళ్యాణ్ గారు వీడియో కూడా చూశాను. నాయకత్వ లోపంలో నేను ఓడిపోయాను అని అంటా ఉన్నాను. ఎవరు నాయకత్వం? నాయకులు లేరు నా దగ్గర, ఓటర్లు ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ చూస్తే మీపై పోటీ చేసి గెలిపితే మార్గాన్ భరత్రం ఒక యువకుడు, 3 పదుల వయసున్న యువకుడు మార్గాన్ భరత్రం. ఇటీవల మార్గాన్ భరత్రం పార్లమెంటులో తను చేసిన ప్రసంగాన్ని కూడా మీరు చూసే ఉంటారు. తను ఖచ్చితంగా పార్లమెంట్లో రాణిస్తున్నాడు, తన వాయిస్ వినిపిస్తున్నాడని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే చిన్న విషయం మీరు ఏమనుకోవద్దండి, ఆకుల సత్యనారాయణ గారు భార్య విధేయులు, భార్య అంటే చాలా గౌరవము, చాలా అభిమానంగా ప్రేమ ఉంటారు, కానీ ఆమెకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము, ఆమె పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ గారికి. ఆ అభిమానంతోనే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచారు, ఆ పార్టీకి సేవ చేశారు, ఆమె కోసమే అప్పుడు ఆకుల సత్యనారాయణ గారు ఆమె వెంట నడవాల్సి వచ్చిందని అప్పట్లో అందరూ అంటారు. ఈరోజు మీకు అన్ని పార్టీలు పిలుస్తున్నప్పుడు మరి మీ భాగస్వామి అయిన మీ భార్య యొక్క పరిస్థితి ఏంటి? ఆవిడని కూడా మీతో పాటు తీసుకెళ్తారా, లేకపోతే ఆవిడ జనసేనలోనే ఉండిపోతారా? నేను ఎక్కడ ఉంటే ఆవిడ అక్కడే ఉంటుంది. రెండు, సూటిగా చెప్పండి, అందరూ కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు, ఎటు ఎటు అనేది ఆకుల సత్యనారాయణ గారి పైన ఎటు అనేసి, జనసేనని వీడుతున్నారా లేదా? మొత్తం మీద ఇప్పుడు మీ పయనం ఎటు, అసలు ఆకుల సత్యనారాయణ గారి దారు ఎటు అన్న
ఒక అంశం తెర మీదకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అనమాట. కొంతమంది లేదు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని అంటారు, ఎందుకంటే ఫ్యాన్ గాలి జోరుగా ఉంది కాబట్టి అక్కడైతే చల్లటి గాలి వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఫ్యాన్ కింద కూర్చోవాలని చూస్తాను. కొంతమంది లేదు కమలాన్ని మళ్ళీ కూడా కమలం గుడికి చేరాలనుకుంటున్నారు అంటున్నారు. ఏంటి అసలు మీ దారి ఎటు అసలుకి? మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.